మధ్యలో అయితే పెద్ద తాంబ మందార పువ్వు అయితే పెడతాను. ఇదైతే ఆరెంజ్ కలర్ లో ఉంది, చాలా బాగుంది. ఎంట్రెన్స్ ఒకసారి అయితే మీకు వీడియో మొత్తం క్లారిటీగా చూపిస్తాను. రెండో నాడు రెండో నాడు రేణమ్మాటు పోలీస లక్ష్మమ్మ కామెంట్ చేయండి. ఇప్పుడైతే మధ్యలో బొడ్డమ్మని పెడతారు కదా పసుపుతోటి, కొంచెం పసుపుతోటి ఇట్లా దేవుని చేసి బతుకమ్మ మధ్యలో పెడతారు కదా, అదైతే చేస్తున్నాను. తైలమ్మ అట్టు చేసి పెట్టమ్మ, ఐదో తనము కైలమ్మ అట్టు చేసి పెట్టమ్మ, అర్రంగేల నాగమ్మ అలిగి ఉంటే గౌరమ్మ, కైవే చాలు వద్దమ్మ నెలకి పూజ చాలమ్మ, ఏడు ఏకకాయల్లో తోడు వచ్చు పుణ్యాలో అన్నాదమ్ములు ఇంకల్లో సున్నాలేశ కాంతుల్లో గడపా కడగవే పిల్లో కోరి దీవెనార్థుల్లో ఒప్పులోని పువ్వమ్మ బాయి కాడి బొడ్డమ్మ గంగా దాటిపోకమ్మో గంగీ. ఎందుకు చేస్తారంటే గుడికి అంటే బతుకమ్మ తీసుకొని గుడి దగ్గరికి వెళ్తాం కదా, అప్పుడు బతుకమ్మ కంప్లీట్గా మొత్తం ఆడినాక ఈ పసుపుని అంటే ఈ గౌరమ్మని మ్యారేజ్ అయిన వాళ్ళైతే పుస్తల తాడికి పుస్తలకైతే ఇట్లా బొట్టులాగా పెట్టుకుంటారు, అంటే భర్త మంచిగా ఉండాలి అని. గౌరమ్మ అయితే రెడీ అయింది, ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు దీన్ని అయితే పువ్వు మధ్యలో బతుకమ్మకైతే పెడుతున్నాము. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.